ఇప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చేటోళ్ళు భయపడతారు, అమ్మో ఇప్పుడు పలానా డైరెక్టర్ డబ్బులు ఇవ్వకపోతే, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే ఏమొనొద్దు, మళ్ళీ మనకు నెక్స్ట్ సినిమా ఇయ్యరేమో అని భయపడతారు. కానీ మీ గురువులు కూడా ఏమొనొద్దులే, మళ్ళీ మనకు నెక్స్ట్ సినిమా ఉండదేమో అని భయపడ్డారట, నిజమేనా? మా గురువులు ఏంటంటే, మా వాళ్ళు పాపం కింద నుంచి పైకి వచ్చే మనుషులు, ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ నాన్న చదివించాడు, గోపాలకృష్ణ గారిని, వెంకటేశ్వర గారిని. గోపాలకృష్ణ గారు చాలా కష్టపడి లెక్చరర్ అయ్యాడు, అండ్ హార్డ్ వర్క్ చేసి లెక్చరర్ అయ్యాడు, వెరీ గుడ్ లెక్చరర్. అలాగే పరుచూరు వెంకటేశ్వర గారు ఎగ్జామ్ రాసి ఏజీ ఆఫీస్, హైదరాబాద్ ఏజీ ఆఫీసులో క్లర్క్ అయ్యాడు, జాబ్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే సబ్మిసివ్ ఉంటే ఇష్టం వాళ్ళకి, ఓన్ అరవటం. వెంకటేశ్వర గారు అసలు ఎవరితో గొడవ పెట్టుకోడు, లౌక్యం. గోపాలకృష్ణ గారు కొంచెం ఎక్కడో అప్పుడప్పుడు కోపం వస్తుంది మా గోపాలకృష్ణ గారికి, ఏంట్రా పెద్దోడా వాడేంటి అంత అహంకారంగా మాట్లాడా డైరెక్టరు, అంత అహంకారం ఏంటి అంటే, వద్దు గోపాలకృష్ణ మనకు వద్దు, మనం దేనికి వచ్చాం, రాయటం సంపాదించుకుందాం, ప్రసాదం మన కుటుంబం, అలాంటి వాడు పాపం గోపాల వెంకటేశ్వర గారు. గోపాలకృష్ణ గారు నాలా కూడదు కోపం, అది ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. నేనుండా నన్ను నేనెంత ముందెళ్తా, నువ్వు కాముండు, నువ్వు మాట్లాడమో గోపాలతో నేను డీల్ చేస్తా కదా, అలా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాలా, ఈ వారంలో ఇవ్వా, నెక్స్ట్ వీక్ ఇస్తారా, ఆ రిలీజ్ తర్వాత ఇస్తారా, అప్పుడే ఇవ్వండి సార్. అది నేను అట్లా కాదు, నీకేం కావాలన్నావు, కథా మాటలు కావాలి, నీ కథా మాటలు నీకు ఇచ్చా కదా, బయట మొత్తం ఇచ్చా కదా, నా డబ్బులు నాకు ఇచ్చాయి, నీ రిలీజ్తో నాకేం సంబంధమే, రిలీజ్ ఫ్లాప్ అయితే తగ్గిస్తావా, హిట్ అయితే పెంచుతావా, రెండు చేయవు కదా. నీ డబ్బులన్నీ బడ్జెట్ వేసుకున్నావు కదా, నువ్వు ఈ సినిమా తీస్తే ఎంత అవుతాయి, కథకి ఎంత అవుతాయి, మాటలకి ఎంత అవుతాయి, హీరోకి ఎంత అవుతాయి, హీరోకి ఎంత అవుతాయి, సావిత్రికి ఎంత అవుతాయి, లెక్కేసుకుంటావు కదా నువ్వు, మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు ఆపుతున్నావు నువ్వు అంటే, రైట్ అంటే లెక్కలేదు వాళ్ళకి, మనకి మెయిన్ హీరో కదా, ఆయనకి ఇచ్చుకుంటే చాలు, ఆయన మంచి అన్నం పెడితే చాలు, హీరోయిన్కి ఇచ్చుకుంటే చాలు, వాళ్ళ వల్ల బిజినెస్ అవుతాయి కదా అని లెక్కేస్తాడు తప్ప, సినిమా అంటే కదా, సినిమాకి కథే ఆక్సిజను, మాటలే ఆక్సిజను, స్క్రీన్ ప్లే ఆక్సిజను, డైరెక్షన్ ఆక్సిజను. ఈ స్పృహ ఉన్నవాడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉంటాడు, ఉన్నాడు రామానాయుడు, ఉన్నాడు అన్నపూర్ణ స్టూడియోస్, ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద చూడండి ఇప్పుడు ఉన్నారు ప్రొడ్యూసర్స్. ఎక్కువ వాళ్ళు దీన్ని నమ్ముతారు, సినిమా అంటే సబ్జెక్ట్. అందుకని పరిశుభ్రేష్ ఇప్పుడు కూడా ఎందుకు సినిమాలు చేస్తానంటే, వాళ్ళు ఇప్పటికీ సినిమా కథలని మాటలు బాగా ప్రేమిస్తారు, అది ప్రేమించిన ప్రొడ్యూసర్ బతికే ఉంటాడు, వాళ్ళు ఇప్పుడు లాస్పాడు, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ అది.